వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నిరమా మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈ రోజున టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కానీ అండ్ లోకేష్ కానీ ప్రశాంత్ కిషోర్తో తమకు వ్యూహకర్తగా ఆయన నియమించుకున్న తర్వాత నిజంగానే జనసేన శ్రేణులు ఆలోచనలో పడ్డారా అంటే అవుననే చెప్పాలి యాక్చువల్గా అయితే ఇది పార్టీ ఇంటర్నల్ ఇష్యూ టీడీపీ వ్యూహకర్తను పెట్టుకుంటుందా జనసేన పెట్టుకోదా టీడీపీ పీకేని పెట్టుకుంటుందా జనసేన రామి శర్మను పెట్టుకుంటారనేది అది పార్టీలో ఇంటర్నల్ వ్యూహం ఎవరు ఎవరితో పెట్టుకుంటారు వ్యూహకర్తలుగా అనేది పొత్తులు అనేది కానీ ఈ రోజున తీరా ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో సీట్ల ఎంపిక పూర్తి స్థాయిలో కొలిక్కి వస్తున్న సమయంలో ఈ రోజున ప్రశాంత్ కిషోర్తోని చంద్రబాబు నాయుడు పొత్తుకు అంగీకరించడం అదే వ్యూహకర్తగా ఆయన పెట్టుకునే ప్రయత్నం చేయడం రాబోయే వంద రోజులు కూడా టీడీపీ వ్యూహాలను ఆయన రచించే విధంగా ఆయనకి మొత్తానికి ఓకే చెప్పడం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం మాత్రం ఇది జనసేనలో ఒక రచ్చకైతే కారణమవుతుంది ఇక్కడ జనసేన సోషల్ మీడియా వేదికగా ఈ అంశానికి సంబంధించి కూడా అనేక రకాల వాదనలు అయితే వస్తూ ఉన్నాయి ఎందుకంటే ఈ రోజున మొత్తం కూడా రేపు రాబోయే హండ్రెడ్ డేస్ పీకేజీ స్పెసిఫిక్గా ఒక వ్యూహం ఉంటుంది ఆయనకి అప్పుడు జగన్మోహన్ రెడ్డికి చేసినా అలాగే పనిచేశారైనా తన దాని టీంతో కూడా అలాగే పనిచేయించారు వన్స్ వ్యూహకర్తగా అంగీకరించిన తర్వాత ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఆయన సాలిడ్గా దానికే కట్టుబడి ఉంటారు ఆ వ్యూహంలో మిగిలిన వాళ్ళందరూ కూడా రావాల్సిందే దాన్ని చచ్చినట్టు ఫాలో అవ్వాల్సిందే ఎందుకంటే బ్లంట్గా జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే ఫాలో అయ్యారు అలాగే సీఎం అయ్యారు కూడా ఆయన అది రైటా రాంగా అనేది మనం పక్కన పెడితే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు గెలుపు గెలిపే యుద్ధం ఎలా చేసినా అని చెప్పినట్టు సో ఇక్కడ ప్రశాంత్ కిషోర్ కూడా అటు సోషల్ మీడియా వేదికగా ఇటు స్ట్రీమ్ మీడియా వేదికగా కానీ పార్టీని ప్రమోట్ చేయడంలో ఆయన డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యూల్స్ ఫాలో అవుతూ ఉంటారు సో జగన్మోహన్ రెడ్డి బ్లంట్గా ఆయన ఫాలో అయ్యారు కాబట్టి ఈరోజు ఆయన అధికారంలో ఉన్నారు వేరే ఇక టీడీపీ కూడా ప్రశాంత్ కిషోర్ ఫ్రేమ్లో ఇరుక్కోవాల్సి ఉంటుంది ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా పెట్టుకున్న తర్వాత ప్రశాంత్ కిషోర్ చెప్పిన ఆయన ఆయన టీమ్ చేయించిన సర్వేలను కానీ ఆయన చెప్పిన అంచనాలను కానీ ఆయన అడుగులు అడుగులు కానీ కలపాల్సి ఉంటుంది సో అలాంటి సిచ్యువేషన్లో రోజున జనసేన ఫీల్ అవడానికి కూడా ఒక కారణాలు ఉన్నాయి ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు పొత్తులు కుదిరిపోయినాయి అధికారికంగా పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేశారు వీళ్ళిద్దరూ ఒకరింటికి ఒకరు వెళ్ళి పరామర్శించుకున్నారు ఇక సీట్లు ఎన్ని సీట్లు కోరబోతున్నామనే దాని మీద జనసేన కూడా ఒక ఫ్రేమ్ అయితే తయారు చేసింది తమకు సీట్లు దక్కని చోట టీడీపీ పట్టుబట్టిన చోట రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత దామాషా పద్ధతిలో ఒక నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలనే ఒక ప్రతిపాదనలు కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ తీసుకురాబోతున్నారు సో ఇలాంటి ఒక క్రూషియల్ పీరియడ్ ఉంది ఇది ఒక నాలుగైదు చోట్ల మాత్రం టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితుంది లైక్ బుచ్చే చౌదరి లాగానే చర్చ అయితే జరుగుతోంది ఇక రేపో మాపో ఒక ఉమ్మడి మేనిఫెస్టో వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరు మరో వారం రోజుల్లో ప్రకటించబోతున్నారు ప్రకటించిన తర్వాత సీట్ల ఎంపీకి సంబంధించి కూడా చాలా కీన్ అబ్జర్వేషన్ కూడా చేస్తూ ఉన్నారు జనవరి ఫస్ట్ వీక్ లోనే ఉమ్మడి అభ్యర్థుల జాబితాను కూడా రిలీజ్ చేయబోతున్నారు చర్చ జరుగుతోంది అలాంటి ఒక పీక్ టైంలో లో ఈ రోజు పీకే లాంటి వాళ్ళు ఎంట్రీ ఇచ్చారు వ్యూహకర్తగా సో ఇప్పుడు పీకే చెప్పినట్టు వినాల్సిన పరిస్థితి ఇప్పుడు కొత్తగా పీకే టీం అన్ని సర్వేలు కూడా చేస్తుంది అభ్యర్థుల ఎఫిషియన్సీ ఎంతవరకు ఉందో అనే దాని మీద ఒక రిపోర్ట్ ఇస్తుంది ఈవెన్ జనసేన పొత్తుల్లో ఉన్నారు కాబట్టి రెండు పార్టీల రిపోర్ట్లను కూడా పీకేనే చేసే అవకాశం ఉంటుంది టీడీపీ ఏ ఏ స్థానాలు జనసేనకి ఇవ్వాల్సి ఉంటుంది టీడీపీ ఏ ఏ స్థానాలు జనసేన కేటాయిస్తే ఉమ్మడిగా అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంటుంది ఇలాంటి అన్ని అన్ని అంశాల మీద పీకేనే పీకే టీమే వర్కౌట్ చేయబోతోంది అంటే జనసేన కోరుకున్న సీట్లు కాకుండా పీకే ఫైనలైజ్ చేసిన సీట్లోనే మెజారిటీ ఈరోజు జనసేనకి దక్కే అవకాశం ఉంటుంది సో ఆ యాంగిల్లో చూసుకున్న ఇది పీకే ఎంట్రీ ఇవ్వడం టీడీపీలోకి ఆ పార్టీకి కూడా ఒక సెట్ బ్యాక్ అయినాలి ఎందుకంటే ఈరోజు జనసేన అధినేత పట్టుబట్టిన ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు మాత్రం ఆ సీటుకు ఒప్పుకోకపోతే చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ దాన్ని అంగీకరించే పరిస్థితి ఉండదు అలాంటి సిచ్యువేషన్లో రోజున సో సీట్ల ఎంపిక పూర్తి స్థాయిలో పీకే చేతుల్లోకి వెళ్ళినట్లయితే అది తమకు ఒక బ్యాక్ రాజకీయంగా అవుతుందని కూడా జనసేన శ్రేణులు కొంతమంది అనుమానిస్తూ ఉన్నారు అయితే మరోవైపు టీడీపీలో మాత్రం సీట్ల ఎంపిక మాత్రం చంద్రబాబు నాయుడే చూసుకుంటారన్న చర్చ కూడా వస్తోంది మరి ఆ అభ్యర్థులు బలాబలాలని ప్రశాంత్ కిషోర్ అంచనా వేయబోతున్నారు కాబట్టి ఆయన ఫ్రేమ్లో జనసేన అభ్యర్థులు ఎంతవరకు కూడా సెట్ అవుతారు అనేది ఒక మరో ఆందోళన అనుకోవాలి సో ఇలాంటి ఒక కన్ఫ్యూజన్ నడమ దట్టు తమకు చెప్పకుండా పీకేని వ్యూహకర్తగా చంద్రబాబు నాయుడు నియమించుకున్నారన్న ఒక ఆవేశం కానీ జనసేన కేడర్ లో కూడా ఉంది ఈ రోజున సోషల్ మీడియా వేదికగా చూసినట్లయితే అలాంటివే కనిపిస్తున్నాయి పోస్టులు కూడా సో ఈ రోజున మరి అది పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని ఎంత సపోర్టివ్గా తీసుకుంటారు అది టీడీపీ వ్యక్తిగత విషయం టికెట్లు ఎంపిక మాత్రమే మన విషయం ఉన్నట్టుగా కూడా ఆయన ఎప్పుడు మాట్లాడుతూ వస్తారు ఏదైనా సరే సో వ్యక్తిగతంగా వెళ్ళొద్దని చెప్తూ ఉంటారు కానీ జనసేన కేడర్ అందుకు భిన్నంగా పవన్ కళ్యాణ్ మాత్రం ఆయన వాళ్ళు వర్షిప్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈరోజు పీకే ని పార్టీలోకి తీసుకోవడం వ్యూహకర్తగా జనసేన క్యాడర్కి మాత్రం ఈ రోజు డైజెస్ట్ కావట్లేదు మరి ఇది టికెట్ల ఎంపిక వరకు ఈ పరిణామమే ఉన్నట్లయితే మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎలాంటి స్టాండ్ తీసుకుంటారు టీడీపీ ఆయన ఎంతవరకు కూడా పార్టీ అధినేత కన్విన్స్ చేస్తారనేది కూడా మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు